మిత్రులారా జన విజ్ఞాన వేదిక కార్యక్రమానికి స్వాగతం కందుకూరి వీరేశలింగం గారు రాజశేఖర చరిత్రము అనే ఒక నవల రాశారు దానిలో అనేక మంది మోసగాళ్ళు మోసం ద్వారా లేకపోతే తమకు తెలిసిన మ్యాజిక్ల ద్వారా ఒక పని చేసి అది ఒక మహిమగా దాన్ని చిత్రీకరించి చాలా మహిమలు మా దగ్గర ఉన్నాయి మా మంత్రాలకు అద్భుతమైనటువంటి శక్తులు ఉన్నాయి అనేటటువంటి ప్రచారం చేస్తున్నారు అనే విషయాన్ని ఆ నవలలో హైలైట్ చేశారు ఒక వ్యక్తి ఒక మోసం చేస్తాడు దాన్ని మహిమగా చలామణి చేస్తాడు లేదా ఒక మ్యాజిక్ చేస్తాడు దాన్ని మంత్ర మహిమగా చలామణి చేస్తాడు ఇలాంటి సంఘటనల్ని ఆ నవలలో అనేక చోట్ల చెప్పారు వాటిని ఒక్కొక్కటిగా చెప్పుకుందాం ఉదాహరణకి రాజశేఖరుడు గారు అనేటటువంటి పాత్ర ఆ నవలలో ఒక ధనికుడైనటువంటి ఒక పెద్ద మనిషి పాత్ర ఆయనకు పెద్ద కుమార్తె పేరు రుక్మిణి రాజశేఖరుడు భార్య పిల్లలు సేవకులు అందరూ కూడా ఆ ఊళ్ళో జరిగినటువంటి జాతరకు వెళ్తారు జాతర చాలా రద్దీగా ఉంటుంది ఈ సేవకులందరూ చుట్టూతా నిలబడే ఉంటారు అయినా కానీ ఆ జనం రద్దీలో ఆ పెద్ద కుమార్తె అయినటువంటి 12 ఏళ్ళ ఆడపిల్ల ఆ అమ్మాయి మెడలో ఉన్నటువంటి కాసుల పేర్లు ఒక దొంగ దొంగిలించుకొని పరిగెత్తుతాడు ఆ అమ్మాయి దొంగ దొంగ నరుస్తుంది అందరూ కూడా దొంగని వెతకడానికి అని చెప్పి అటు ఇటు దిక్కులు చూస్తుంటారు వెతుకుతుంటారు దొంగ కూడా వాళ్ళలో కలిసిపోయి దొంగ దొంగ ఎక్కడ పట్టుకొని పట్టుకొని అరుస్తున్నందువలన దొంగను పట్టుకోలేకపోతారు నిరాశగా రాజశేఖరుడు గారి భార్య పిల్లలు అందరూ కూడా ఇంటికి చేరి ఆయనకు విషయం చెబుతారు ఆయన బాధపడతాడు దీనిని ఎలా మళ్ళా సాధించడం అని ఆలోచిస్తూ ఉంటాడు ఆ మరునాడు ఆ ఊరి సిద్ధాంతి ఒక వ్యక్తిని రాజశేఖరుడు గారి దగ్గరికి తీసుకొస్తాడు ఆ వ్యక్తి పెద్దగా జుట్టు పెంచుకొని గోళ్ళు పెంచుకొని గడ్డం మీసాలు బాగా పెంచుకొని చేతిలో ఒక మంచి కర్ర పొన్ను ఒకటి తీసుకొని మహాగంభీరంగా నడుస్తూ వస్తాడు రాజశేఖరుడు గారు ఆ సిద్ధాంతిని అడుగుతాడు ఈయన ఎవరు అని చెప్పి అయ్యా ఈయన పేరు హరిశాస్త్రులు గారు ఈయన మలయాళ దేశం వెళ్ళి ఆ మలయాళ మంత్రాల రహస్యాలన్నీ కూడా మొత్తం సాంగోపాంగంగా పఠించి వచ్చిన వాడు మహామంత్రశక్తి గలవాడు ఈయన ఏదైనా సరే పోయిన వస్తువును తెప్పించగలడు ఏదైనా సరే చెయ్యగలడు అని చెప్పంటాడు అప్పుడు రాజశేఖరుడు గారు మా అమ్మాయి నగబోయింది దాన్ని కొంచెం శాస్త్రులు గారు కాస్త దాన్ని ఆచూకీ చెప్పించండి అంటాడు తప్పకుండా చేస్తాను అని చెప్పి నా మంత్రమహిమను మీకు ఇప్పుడే చూపిస్తాను నేను అని అంటాడు రాజశేఖరుడు గారు ఏం చేయమంటారండి అంటాడు ఏం లేదు నేను బయట నిలబడి ఉంటాను మీరు మీ సేవకులందరినీ పిలవండి వాళ్ళ చేతుల్లో బియ్యం పోసి ఉంచండి నేను మీరు మీ గదిలోకి వస్తారు ఈ లోపల నేను బయట ఉన్నప్పుడు మీ యొక్క ఆభరణం దేన్నైనా సరే తీసి ఒక సేవకుడికిచ్చి దానిని ఎక్కడైనా దాయమని చెప్పండి ఆ సేవకుడు దొంగగా నటిస్తున్నాడు అన్నమాట ఆ దొంగ ఎవరో నేను చెప్పగలను అంటాడు రాజశేఖరుడు గారు సరైన అంటాడు ఒక ఉంగరం తీసి ఒక వ్యక్తికి ఇచ్చి ఆ సేవకుల్లో ఒకడికి ఇచ్చి నువ్వు అవతల రూమ్లో దాచిపెట్టురా అంటాడు ఆ సేవకుడు అవతల గదిలో దాచిపెట్టి వస్తాడు అందరూ లైన్లో నిలబడి ఉంటాడు ఈ సిద్ధాంతి కూడా నిలబడే ఉంటాడు అందరూ దొరబడి పక్కనే నిలబడి ఉంటాడు హరిశాస్త్రులు గారు లోపలికి వస్తారు అప్పుడు ఈ ఒక పాత్ర అక్కడ పెడతాడు హరిశాస్త్రులు దాంట్లో ఒక్కొక్క సేవకుడు వచ్చి తన చేతిలో ఉన్నటువంటి బియ్యాన్ని దాంట్లో పోస్తాడు వెళ్ళిపోతాడు రెండో వ్యక్తి వస్తాడు బియ్యం పోస్తాడు వెళ్తాడు అలా అందరూ చేస్తూ ఉంటాడు మధ్యలో ఈ సిద్ధాంతి కూడా తన చేతిలో ఉన్నటువంటి బియ్యాన్ని గిన్నెలో పోసి అతను కూడా పక్కకు దప్పుకుంటాడు అందరూ బియ్యం బయట అయిపోతుంది అందరూ వచ్చి లైన్లో నిలబడతారు అప్పుడు హరిశాస్త్రి పైకి చూసి కిందకు చూసి ఓ మంత్రాలు చదివినట్టుగా చేసి అన్ని తతంగాలన్నీ చేసి చివరికి తను కళ్ళు తెరిచి ఒక వ్యక్తిని చూపించి ఇతనే ఉంగరపు దొంగ అంటాడు
అందరు ఆశ్చర్యపోతారు. అతని చేతికే రాజశేఖరుడు గారు ఉంగరం ఇచ్చింది. ఆ ఉంగరాన్ని దాచిపెట్టింది అతనే. ఈయన హరిశాస్త్రులు గారు బయట ఉండంగా జరిగింది. ఎలా చెప్పగలిగాడు? ఆయన మంత్ర మహిమ అని అందరు నమ్ముతారు. రాజశేఖరుడు గారు కూడా దాన్ని నమ్ముతాడు. అప్పుడు రాజశేఖరుడు గారు ఆ హరిశాస్త్రులను మెచ్చుకొని ఆయనకు కొన్ని రూకలు, అప్పట్లో కొన్ని రూపాయలు చాలా గొప్ప, కొన్ని రూపాయలు ఇచ్చి సన్మానం చేసి నమస్కారం చేసి పంపిస్తాడు. ఆ సిద్ధాంతిని ఈ హరిశాస్త్రులు గారు ముసిముసి నవ్వుకుండి బయటికి వెళ్తారు. ఇంతకీ వీరేశలింగం గారు రాస్తారు, ఎలాగని పెట్టాడు ఈ హరిశాస్త్రులు బయట ఉన్నవాడు, లోపల ఉంగరాన్ని ఎవరు దాచారో ఎలా చెప్పగలిగాడు? ఎలాగంటే ఈ హరిశాస్త్రులను ఈ సిద్ధాంతి అంతకు ముందే కలుసుకొని ఒక ప్లాన్ ఆలోచిస్తారు. ఆ ప్లాన్ ప్రకారం ఈ రాజశేఖర్ గారి దగ్గర నుంచి కొంత సన్మానం పొందాలి అనుకుంటారు. దానికి నాటకం ఆడతారు. ఈ బియ్యం వేసేటప్పుడు వాళ్ళిద్దరు ముందుగానే అనుకుంటారు, ఎవరైతే ఉంగరాన్ని దాచిపెట్టాడో ఆ వ్యక్తి బియ్యాన్ని పళ్ళెల్లో పోయగానే వెంటనే సిద్ధాంతి ఒకడుకు ముందుకేసి తన చేతిలో ఉన్న బియ్యాన్ని ఆ పళ్ళెల్లో పోయాలి అనుకుంటారు. కాబట్టి ఆ ప్లాన్ ఏంది, ఎవరైతే సిద్ధాంతి కంటే ముందు బియ్యం పోసాడో అతనే దొంగగా హరిశాస్త్రులు గుర్తించాలి అని ప్లాన్ వాళ్ళది. ఆ ప్రకారంగా కాచుకొని కూర్చొని ఆ వ్యక్తి బియ్యం పోసిన వెంటనే సిద్ధాంతి బియ్యం పోయటం, కాబట్టి ఈ సిద్ధాంతి కంటే ముందు పోస్తున్న ఫలానా వ్యక్తి అని హరిశాస్త్రులు గుర్తుపెట్టుకోవడం జరిగి ఇదిగో ఈ వ్యక్తే ఉంగరాన్ని దాచిపెట్టాడు అని చెబుతాడు. అది మలయాళ మంత్ర మహిమ అని చెప్పి వాళ్ళిద్దరు కూడా రాజశేఖర్ గారి దగ్గర ఈ విషయాన్నంతా కూడా అలా వక్రీకరించి చూపిస్తారు. ఆయన చాలా ఆశ్చర్యపోయి ఆనందిస్తాడు. కాబట్టి ఈయన నా బిడ్డ దగ్గర నుంచి పోయినటువంటి కాసుల పేరును వెతికి అది ఎక్కడుందో చెప్పగల సమర్థులు అని రాజశేఖరుడు గారు నమ్ముతాడు. వాళ్ళిద్దరూ వీరేశలింగం పంతులు గారు రాస్తారు. వాళ్ళ హరిశాస్త్రిని సిద్ధాంతి కూడా బయటికి వెళ్ళి ఇంటికి వెళ్ళి ఆ ఇచ్చినటువంటి రాజశేఖర్ గారు ఇచ్చినటువంటి డబ్బుల్లో చెరిసగం చేసుకొని ఇద్దరు ముసిముసులు నవ్వుకుంటూ ఉంటారు అనేది ఆ సంఘటనను ముగిస్తారు కందుకూరి వీరేశలింగం గారు. ఇది మోసాన్ని ఒక మంత్రమేమగా చిత్రించినటువంటి ఒక సంఘటన.